హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒహియోలోని అత్యంత పురాణ ప్రాంతాల్లో హెల్ టౌన్ ఒకటి. ఇది ఎల్లప్పుడూ హెల్ టౌన్ అని పిలువబడలేదు, అండ్ అది దాని అధికారిక పేరు కాదు. కానీ ఇప్పుడు వదిలేయబడిన పట్టణాన్ని చుట్టుముట్టే ఇతిహాసాలు హెల్ టౌన్కు మరింత సరైన పేరును ఇస్తాయి. హెల్ టౌన్ అని పిలువబడే ప్రాంతం సమ్మిట్ కౌంటీ యొక్క ఉత్తర భాగంలో ఉంది. అధికారికంగా బోస్టన్ మిల్స్ అని పిలుస్తారు. 1806లో స్థిరపడింది, అండ్ ఇది సమ్మిట్ కౌంటీలోని పురాతన గ్రామం. నిర్మాణ ప్రాజెక్టులు స్థిర నివాసాలను తీసుకువచ్చాయి, అండ్ 1880లలో ఏర్పాటు చేసిన ఒక రైల్ రోడ్ స్టేషన్ పట్టణం అభివృద్ధి చెందింది. 1974లో ప్రెసిడెంట్ ఫోర్ట్ ఒక చట్టంపై సంతకం చేశారు. ఇది నేషనల్ పార్క్ సర్వీసును ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసి జాతీయ ఉద్యానవనంగా మార్చడానికి అనుమతించింది. దురదృష్టవశాత్తు నివాసితులకు ఇది ప్రముఖ డొమైన్ను క్లెయిమ్ చేయడానికి మరియు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. వారు పట్టణాన్ని కూల్చివేసి ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా మారుస్తారనే ఆలోచన వచ్చింది. నివాసితులు వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. గ్రాఫిటీకి దారితీసింది. ఏదేమైనా ప్రభుత్వం వారి అన్ని నిర్మాణాలను పడగొట్టడానికి నిజంగా రాలేదు. చాలా వీధుల్లో నో ట్రెస్పాసింగ్ సైన్స్తో వదిలేయబడిన గృహాల వరుసలు ఉంటాయి. ఇల్లు కాలిపోయిన అవశేషాల పక్కన కూర్చున్నాయి. అగ్నిమాపక విభాగం వ్యాయామాల్లో ఉపయోగపడింది. హెల్ టౌన్ లోపల రెండు చర్చీలు ఉన్నాయి, బోస్టన్ కమ్యూనిటీ చర్చ్ అండ్ ఇంకా మదర్ ఆఫ్ సోరస్. కానీ ఇతిహాసాలు ఏ చర్చిని పేర్కొనలేదు. ప్రజలు చర్చిలోకి ప్రవేశించకుండా నిరోధించే నేలమాళిగల్లో ఒక దుష్ట వ్యక్తి ఉన్నారని కొందరు అంటున్నారు, అండ్ ప్రజలు అతని ముఖాన్ని చూడనివ్వరు. మరికొందరు దయ్యం ఆరాధకులు చర్చిని కలిగి ఉన్నారని, గంటల్లో కొవ్వొత్తులు కాలిపోతున్నాయి, ఇది ఎప్పుడూ తెరవబడదు, అండ్ ఇంకా అలంకరణగా ఉపయోగించే తలక్రిందలుగా ఉన్న శిలువలు ఉన్నాయి. ఆపై హెల్ టౌన్లో రోడ్లున్నాయి, కారణం లేకుండా చనిపోయే రెండు రహదారులు కూడా ఉన్నాయి. రెండు రహదారులకు రహదారి మూసివేయబడింది అని సంకేతాలున్నాయి, అయినప్పటికీ దూరం వరకు కొనసాగుతుంది. ప్రజలను వారి రహస్య ప్రదేశాల నుండి దూరంగా ఉంచడానికి సాతాన్ ఆరాధనలు ఈ సంకేతాలను పెడుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి రెండు డెడ్ ఎండ్స్ కేవలం స్టాన్ఫోర్డ్ రోడ్ వైపులా ఉన్నాయి. ఈ స్ట్రీట్ చాలా సంవత్సరాల క్రితం మరమ్మత్తుకు గురైంది. ఇది ప్రయాణించడం సురక్షితం కాదు. రెండు వేర్వేరు పట్టణాలు రహదారి యొక్క భాగాలను కలిగి ఉన్నాయి. సాగ్మోర్ హిల్స్ మరియు నార్త్ ఫీల్డ్ సెంటర్ టౌన్షిప్ కానీ రహదారిని మరమ్మత్తు చేయలేకపోయాయి. ఇది బాధ్యత కాబట్టి దాన్ని మూసివేయడం సురక్షితం. స్టాన్ఫోర్డ్ రహదారిని కొన్నిసార్లు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ లేదా హైవే టు హెల్ అని కూడా పిలుస్తారు. ఇది నిటారుగా ఉన్న వంపుతో మెలితిప్పిన రహదారి. చాలా నిటారుగా ఉన్న కారు కొండపైకి ఎక్కినప్పుడు కొన్ని కోణాల నుండి కారు కొండపై నుండి నడుపుతున్నట్లు కనిపిస్తుంది. రహదారి చెడ్డదని, మీ కారును స్వాధీనం చేసుకుంటుందని, అండ్ ప్రాణాంతకమైన ప్రమాదాలకు కారణమవుతుందని కొన్ని కథలు చెప్తున్నాయి. థ్రిల్ సీకర్లు వంపుతో ప్రయోగాలు చేసి సొంతంగా క్రాష్ అయ్యే అవకాశం ఉందని, ఇతర పుకార్లు మీరు బయలుదేరకుండా నిరోధించడానికి దోచుకున్న సాతానువాదులు మీ కారు చుట్టూ మానవ గొలుసును ఏర్పరుస్తారని పేర్కొన్నారు. ఒక సీరియల్ కిల్లర్ అడవుల్లో నివసిస్తున్నాడు, అండ్ ఇంకా గొడ్డలతో కసాయి డ్రైవర్లు లేదా ఒక దయ్యం వినికిడి మిమ్మల్ని వెంటాడుతుంది. రసాయనం చిందడం వల్ల నివాసితులు తరిమివేయబడ్డారని మరో పుకారు కొనసాగింది. వదిలివేసిన భవనాలు అండ్ ఇంకా యుఎస్ ప్రభుత్వం పెట్టిన అతిక్రమణ సంకేతాలు ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. ఈ ప్రాంతంలోని రసాయనాలు స్థానిక పిల్లల్లో ఉత్పరివర్తనాలకు కారణమవుతాయని తరచూ చెప్పారు. రసాయనం చిందడం ద్వారా పెనున్సులా పైథాన్ను సృష్టించింది. ఇది క్రూరంగా భారీ పైథాన్. ఇది అడవుల్లో నివసిస్తుందని చెప్తారు. ఈ పైథాన్ ఉన్నట్లు ఆధారాలు లేవు. దురదృష్టవశాత్తు రసాయన కథల్లో కొంత నిజం ఉండవచ్చు. క్రెచ్సీ కుటుంబం హెల్ టౌన్ నుండి చాలా దూరంలో ఉన్న ఒక ప్రైవేటు డంప్ను కలిగి ఉంది. క్రెచ్సీ డంప్ 1974లో సృష్టించబడిన ఉద్యానవనంలో భాగం. అయినప్పటికీ నేషనల్ పార్క్ సర్వీస్ 1985 వరకు
భూమిని స్వాధీనం చేసుకోలేదు. ఇది కేవలం పాత జంక్యార్డ్ అని వారు భావించారు. కానీ పార్క్ రేంజర్లు వింత వాసనలు నివేదించడం ప్రారంభించారు. తలనొప్పి అండ్ ఇంకా దద్దుర్లకు దారితీసింది. పాత సీసాలు సేకరిస్తూ ఒక వ్యక్తి శారీరకంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించింది అండ్ ఈ ప్రాంతంలో అనేక విషపూరిత పదార్థాలు ఉన్నాయని కనుగొన్నారు. ప్రధాన కంపెనీలు వేసిన వేలాది డ్రమ్స్ రసాయనాల నుండి వెలువడుతున్నాయి. సైట్ మూసివేయబడింది. ఇంకో కథనం ప్రకారం అడవుల్లో ఒక పాడుబడిన ఇల్లు, శ్మశాన వాటిక, బెంచ్ మీద కూర్చొని ఖాళీగా చూసే దయ్యం. నిజానికి ఆ శ్మశాన వాటికలో బెంచ్ లేదు. శ్మశాన వాటికలో చెట్లు, శ్మశాన వాటిక లేదా పట్టణంలోని ఇతర ప్రాంతాలు స్థానిక శ్మశాన వాటికలపై నిర్మించబడ్డాయి అనే ఆరోపణలు. ఒక పాడుబడిన కళేబం లేదా అంత్యక్రియల గృహం అండ్ 1984 యొక్క చిల్డ్రన్ ఆఫ్ ది కార్న్ చిత్రీకరించబడింది అండ్ హెల్టౌన్ చేత ప్రేరణ పొందింది. ఈ రోజుల్లో హెల్టౌన్ ఒకప్పుడు ఉన్నట్లుగా భయంకరంగా లేదు. ఈ ప్రాంతం ఇప్పుడు కుయాహోగా వ్యాలీ నేషనల్ రిక్రియేషన్ ఏరియాగా పిలువబడుతుంది. ఇది 2000లో ఒక జాతీయ ఉద్యానవనంగా నియమింపబడింది. అలాగే వదిలిపెట్టిన నిర్మాణాలు పునరుద్ధరించబడ్డాయి అండ్ గతంలోని భయంకరమైన శిథిలాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.